ఉపసభాపతి ఎన్నికల ప్రక్రియ మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్నే నామినేషన్లు వేశారు. మరి రఘురామరాజు గారు నామినేషన్ వేయడం జరిగింది. సింగిల్ నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ విషయంలో ఉపసభాపతి ఎన్నిక కోసం ఒకే అభ్యర్థి పేరు మూడు నామినేషన్ నిర్ణయ పత్రాలు అందాయి. రఘురామరాజు గారి పేరును శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విష్ణు కుమార్ రాజు గారు ప్రతిపాదించారు. ఒకే అభ్యర్థి పోటీలో ఉండడం వల్ల శ్రీ కె రఘురామరాజు గారు ఏకగ్రీవంగా ఉపసభాపతిగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఉపసభాపతి ఎన్నికల ప్రక్రియ మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్నే నామినేషన్లు వేశారు. మరి రఘురామరాజు గారు నామినేషన్ వేయడం జరిగింది. సింగిల్ నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ విషయంలో ఉపసభాపతి ఎన్నిక కోసం ఒకే అభ్యర్థి పేరు మూడు నామినేషన్ నిర్ణయ పత్రాలు అందాయి. రఘురామరాజు గారి పేరును శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విష్ణు కుమార్ రాజు గారు ప్రతిపాదించారు. ఒకే అభ్యర్థి పోటీలో ఉండడం వల్ల శ్రీ కె రఘురామరాజు గారు ఏకగ్రీవంగా ఉపసభాపతిగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.